పాయకురుపేట మండలం పాల్తేరు గ్రామ ఇలవేల్పు ఆరాధ్య దైవం దేవవర్పు వారి ఆడపడుచు విశ్వనాథుని వారి కోడలుగా పూజలు అందుకుంటున్న శ్రీ ముచ్చేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కొత్త అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. భక్తుల కొంగు బంగారం దేవవర్పు వారి ఆడపడుచు విశ్వనాథుని వారి కోడలుగా పూజలు అందుకుంటున్న పాల్తేరు గ్రామ దేవత సంబరాలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. గరగ నృత్యాలు హోరెత్తాయి. ముత్యాలమ్మ ఆలయ కమిటీ, శ్రీమన్నారాయణ భజన బృందం, శ్రీ ముత్యాలమ్మ సేవా సంఘం, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కొత్త అమావాస్య వేడుకలు దేదీప్యమానం చేశాయి. గరగల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు అలరించాయి. 9 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి కొత్త అమావాస్య నాడు కుంకుమ పూజలు గావించారు. గ్రామ దేవత వేడుకలను పురస్కరించుకుని భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎప్పటి నుంచో దేవాలయాలు కానీ శ్రీ
ఇచ్చారు అమ్మవారు మహావైభవంగా ఎప్పటి నుంచో మా లాభగానికి ఎప్పటి నుంచో చేస్తున్నారు. కాకపోతే అది ఒక ఆనంద నగరంగా చేసుకుండా కాకపోతే ఇప్పుడు కొనవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మహాత్సవంగా ముందుకొచ్చి అమ్మవారి గుడి గుడి ప్రారంభించి అమ్మవారిని బాగా తయారు చేసి మహా అద్భుతంగా తయారు చేసుకుని ముందుకొచ్చి అందరూ సహకరిస్తున్నారు. దీనికి గ్రామ ప్రజలు యువత పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా గట్టుబడి అమ్మవారిని బాగా జాతర మహాదేవంగా మా పన్నెల పండగ చూస్తున్నారు. దీనికి ఎప్పటి నుంచో మా సాధారణ ఎప్పటి నుంచో మహా అద్భుతంగా మా కాలేజీని రాజు కాపాడే తల్లిగా మాకు ఇప్పుడు చెప్తున్నారు. అందుకే మాకు ముందు నడిపించి అందరికీ సహాయపడుతున్నారు.